ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు నేను చేసిన బోధన అభ్యసన సామగ్రి 3వ తరగతి గణితానికి సంబంధించినది. 3వ తరగతి గణితంలో మల్టిప్లికేషన్ 1 డిజిట్ ఎలా చేయాలో ఈ బోధన అభ్యసన సామగ్రి ద్వారా తెలుసుకోవచ్చు. 3వ తరగతి గణితంలో మల్టిప్లికేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు దానికి అడిషన్ ఫామ్ రాయడం కోసం ఈ బోధన అభ్యసన సామగ్రి చాలా ఉపయోగపడుతుంది. వీడియోలో మనం ఒక ఉదాహరణ చూడవచ్చు. 6 3s అనే మాదిరి సమస్యను ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఫామ్లో ఇచ్చినప్పుడు దానికి అడిషన్ ఫామ్ రాయడానికి నేను ఒక బోర్డును రూపొందించాను. ఆ బోర్డులో 8 వరకు ఖాళీగా బ్లాక్స్ను ఉంచడం జరిగింది. అంటే గరిష్టంగా మనము 8 టైమ్స్ని మల్టిప్లికేషన్ చేయడానికి వీలుగా నేను ఈ మారిగా తయారు చేయడం జరిగింది. వీడియోలో నేను 2 రకాల బోర్డులను తయారు చేసి వేరువేరుగా ఉంచాను. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఫామ్ కోసం ఒక బోర్డు, అడిషన్ ఫామ్ కోసం ఒక బోర్డు వేరు చేసి ఉంచడం వల్ల ఈ ఒకే ఒక్క బోధన అభ్యసన సామగ్రితో మల్టిప్లికేషన్ ఫామ్ ఇచ్చినప్పుడు అడిషన్ ఫామ్ రాయడానికి, అడిషన్ ఫామ్ ఇచ్చినప్పుడు మల్టిప్లికేషన్ ఫామ్ రాయడానికి రెండింటికి కూడా ఈ ఒకే ఒక్క బోధన అభ్యసన సామగ్రిని ఉపయోగించడానికి వీలుగా నేను దీనిని తయారు చేశాను. నేను చెప్పిన మాదిరిగా అడిషన్ ఫామ్ ఇచ్చి మల్టిప్లికేషన్ ఫామ్ రాయడానికి ఏ విధంగా ఈ బోధన అభ్యసన సామగ్రి ఉపయోగపడుతుందో మీరు వీడియోలో గమనించవచ్చు. ఉదాహరణకు 7 4s అని అడిషన్ ఫామ్ ఇచ్చినప్పుడు దానికి మల్టిప్లికేషన్ ఫామ్ రాయడాన్ని మీరు గమనించి ఉంటారు. నేను చేసిన ఈ బోధన అభ్యసన సామగ్రి ఉపాధ్యాయ మిత్రులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తూ